ఈరోజు మనం వైఖరులు అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటాం. అసలు ఏంటి వైఖరి అంటే ఒకసారి గమనించండి. కొంతమంది ఏమో రికార్డులు సాధించే విధంగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఎంత ప్రయత్నం చేసినా ఒకే ఒక విజయాన్ని కూడా పొందలేకపోతారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి తేడా ఏంటి అంటే వీళ్ళిద్దరిలో ఉండేటటువంటి మానసికమైనటువంటి వైఖరి, అంటే ఒక విషయం పట్ల ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఉద్దేశాన్ని మనం వైఖరి అని చెప్పొచ్చు. అంటే ఒక వ్యక్తికి ఒక విషయం పట్ల ఉండేటటువంటి ఉద్దేశం అని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఉద్దేశం, ఒక వ్యక్తి పట్ల ఉండేటటువంటి ఉద్దేశాన్ని వైఖరిగా చెప్పొచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిప్రాయం, ఒక అంశం పట్ల ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం, ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా మనం వైఖరిలో భాగంగా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. అంటే ఒక విషయం పట్ల మనకు కలిగేటటువంటి ఒక దృక్పథం, ఇది కూడా వైఖరి. సరే, ఒక సంఘటన పట్ల ఒక వ్యక్తి ప్రతిస్పందించేటటువంటి విధానం కూడా, ప్రతిస్పందించేటటువంటి విధానము. ఎందుకంటే ఒక అంశం పట్ల నేను చెప్పేటటువంటి తీర్పు, నేను వెలువరేచేటువంటి తీర్పును కూడా మనం వైఖరిలో భాగంగా తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఒక విషయం పట్ల, ఒక విషయం పట్ల లేదా ఒక వ్యక్తి పట్ల లేదా ఒక సంఘటన పట్ల లేదా ఒక సంస్థ పట్ల, ఒక సంస్థ పట్ల ధనాత్మకంగా కానీ లేదా ఋణాత్మకంగా కానీ, ధనాత్మకంగా కానీ లేదా ఋణాత్మకంగా కానీ ఏదో ఒక విధంగా ప్రతిస్పందించేటటువంటి తీర్పునే మనము వైఖరి. ఫ్రీమన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఏం చెప్పాడంటే, ఒక విషయం పట్ల కానీ, ఒక వస్తువు పట్ల కానీ, ఒక సంఘటన పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ పొందికగా ప్రతిస్పందించడానికి ఆ వ్యక్తిలో ఉండేటటువంటి సంసిద్ధత, సంసిద్ధతను వైఖరి అన్నాడు. ఎవరు చెప్పింది? ఫ్రీమన్ అనేటటువంటి శాస్త్రవేత్త. పెట్టుకోండి, ఫ్రీమన్ పొందికగా ప్రతిస్పందించేటటువంటి సంసిద్ధత. మెహ్రాన్స్ ఏం చెప్పాడిన? సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించేటటువంటి విధానము, బాహ్యంగా ప్రతిస్పందించేటటువంటి సంసిద్ధతగా మనం చెప్పొచ్చు. ఏ జీవిలో కూడా, ఏ వ్యక్తిలో కూడా వైఖరి అనేటువంటిది అనూంశికతగా రాదు. అనుభవాల ద్వారా, ఈ పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అనుభవాల ద్వారా రావడానికి అవకాశం ఉండొచ్చు. ఒక విషయాన్ని మనం అనుకరించడం ద్వారా రావడానికి అవకాశం ఉండొచ్చు. ఒక విషయాన్ని మనం అభ్యసించడం ద్వారా రావచ్చు. వైఖరులు అనేటువంటిది ప్రధానంగా రెండు రకాలుగా మనకు వస్తాయని మనం అనుకోవచ్చు. దాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. ఎలా అంటే, ప్రత్యక్షంగా మనం తెలుసుకోవడము, దాని అనుకరణ ద్వారా తెలుసుకోవడం. ఈ రెండు విషయాల గురించి కూడా మనం మాట్లాడదాం. వైఖరులు అనేటువంటిది వైయక్తిక భేదాలను చూపిస్తాయి. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇవి వైయక్తిక భేదాలు చూపిస్తాయి. నాలో ఉండేటటువంటి వైఖరి మీలో ఉండదు, మీలో ఉండేటటువంటి వైఖరి నాలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వైఖరులు అనేటువంటిది ఖచ్చితంగా ఏం చూపిస్తాయంటే వైయక్తిక భేదాలు చూపిస్తాయి. అదే వైయక్తిక భేదాలు చూపించడంతో పాటు లింగ భేదాలను కూడా చూపెడతాయి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వైఖరులు చూడండి. ఇప్పుడు పురుషులు ఉన్నాం, ప్యాంట్ షర్ట్ వేసుకోవడం మా యొక్క వైఖరి. స్త్రీలు ఉన్నారు, వారు ప్రత్యేకమైనటువంటి దుస్తులు అలంకరిస్తుంటారు. వాళ్ళు ఏం చూపిస్తారంటే లింగ భేదాలు చూపిస్తాయి, ప్రత్యక్షంగా చూపిస్తాయి. వైఖరి అనేటువంటిది భావావేశ రంగానికి చెందినది. ఒక వ్యక్తి యొక్క మనసును ఆధారంగా చేసుకుని ఆ వ్యక్తిలో ఉండేటటువంటి వైఖరిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. అందుకే ఇవి ఎలా పనిచేస్తాయంటే ఇవి భావావేశ రంగానికి చెందినగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది.
మరొక విషయం అంటే వైఖరి యొక్క స్వభావాన్ని మనం గనుక గమనించామంటే ఇవి అస్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి ప్రస్తుతకు అనుకూలంగా ఇవి మార్పులు చెరుపులు జరుగుతానే ఉంటాయి అంటే మారుతూ ఉంటాయి అంటే ఇవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవు స్థిరంగా ఉంటాయి అంటే ఉండవు వైఖరికి కొంతవరకు లక్షణాలు ఉన్నాయి ఏం లక్షణాలు ఉన్నాయి అంటే ఒకటి దిశ డైరెక్షన్ ఒకటి దిశ డైరెక్షన్ రెండు తీవ్రత తీవ్రత ఇంటెన్సిటీ మూడు వ్యాప్తి వ్యాప్తి రేంజ్ మూడు ఉంటాయి ఒక వ్యక్తిలో ఉండేటటువంటి వైఖరిని తెలుసుకోవడానికి సాధారణంగా మనం ఏం చేస్తామంటే 3-point రేటింగ్ స్కేల్ గాని 5-point రేటింగ్ స్కేల్ గాని 7-point రేటింగ్ స్కేల్ గాని అంతకన్నా ఎక్కువగా ఉండేటటువంటి రేటింగ్ స్కేల్ ను కూడా మనం సాధారణంగా వాడుతూ ఉంటాం ఒకసారి గమనించండి ఏదైనా ఒక విషయం మనం తీసుకున్నప్పుడు ఆ విషయం పట్ల మనం ప్రతిస్పందించేటటువంటి విధానాన్ని ఇలా మనం చూస్తాం అనుకుందాం దీని 3-point రేటింగ్ స్కేల్ గా మనం చెప్పాం ఉదాహరణ తీసుకుందాం ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలు ప్రారంభించడానికి అవకాశము ఉందా లేదా అవకాశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అన్నాడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ దాన్ని నేను అంగీకరిస్తాను అని చెప్పొచ్చు తరవడం ముఖ్యమే పాఠశాల ఓపెన్ చేయడం ముఖ్యమే ఇంకొంతమంది ఏమన్నాడు నేను అంగీకరించను అన్నాడు ఇంకొంతమంది నేను చెప్పలేను పాఠశాలలు ఓపెన్ చేస్తే కరోనా తీవ్రత పెరగచ్చు పాఠశాలలు కానీ ఓపెన్ చేయకపోతే విద్యార్థులు క్రమశిక్షణ తగ్గిపోతారు చదువులో వెనుకబడతారు కాబట్టి నేను ఏమి చెప్పలేను నేను తటస్థము అని చెప్పాడు తటస్థము అనేటువంటి అంశము వైఖరికి ఎక్కువగా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక విషయం పట్ల ధనాత్మకంగా కానీ లేదా రుణాత్మకంగా కానీ ఉండాల్సిందే దీన్ని మనం 3-point రేటింగ్ స్కేల్ గా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు దీన్ని మళ్ళీ 5-point రేటింగ్ స్కేల్ కూడా మారచ్చు చూడండి దీని ఇంకా రెండు కారణాలు మనం వీలకి తీసుకోవటం అంటే ఇక్కడ అంగీకరిస్తాను ఇక్కడ ఏం చేస్తాం పూర్తిగా అంగీకరిస్తాను ఇక్కడ పూర్తిగా అంగీకరించను చూడండి ఎలా చూడండి మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్ స్కీమ్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో మన ప్రాథమిక పాఠశాల గురించి మాట్లాడుతాం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల యొక్క నమోదు శాతం పెరిగింది అన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనులకు వెళ్ళిపోతారు సాధారణంగా వ్యవసాయ పనులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ వెళ్ళిపోతారు పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కష్టంగా ఉంటుంది ఈ సందర్భంలో పిల్లవాడు ఉదయం లేస్తే మధ్యాహ్నం వరకు పాఠశాలలో ఉండి పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ వాడు ఇంటికి నుంచి పాఠశాలకు వెళ్ళడు అక్కడ ఏం జరుగుతుందంటే మధ్యాహ్నం పైన హాజరు శాతం అనేది దాదాపుగా 30-40% తగ్గిపోతుంది దీన్ని గమనించినటువంటి గత ప్రభుత్వాలు పిల్లలకు ప్రత్యేకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశాయి ఈ మధ్యాహ్న భోజన పథకం వల్ల ఉదయం పిల్లవాడు కానీ పాఠశాలకు వచ్చేస్తే ఒకేసారి మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసుకుని సాయంత్రం ఒకేసారి వెళ్తాడు కాబట్టి ఏం జరిగింది నమోదు పెరిగింది నిలకడ కూడా పెరిగినది నిలకడ కూడా బాగా పెరిగింది సరే దీని పట్ల అభిప్రాయం అడిగాం ఇప్పుడు అతను తటస్థం అని చెప్పొచ్చు హాజర్ శాతం పెరిగిందా అంటే అంగీకరిస్తాను ఇంకా చెప్పాలంటే పూర్తిగా అంగీకరించను అనేటువంటి అంశాలు కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే మరి ఇక్కడ దీన్ని ఆధారంగా చేసుకుని ఈ వైఖరికి మొదటి లక్షణము దిశ దిశ అంటే ఏంటంటే ఒక విషయం పట్ల ఒక సంస్థ పట్ల ఒక అంశం పట్ల మనం చూపించేటటువంటి వైఖరి ధనాత్మకంగా ఉందా లేదా రుణాత్మకంగా ఉందా ఏదో ఒక వైపుకి ఎలా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉండేదాన్ని మనము దిశ అని చెబుతాం తీవ్రత ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఒక అభిప్రాయాన్ని ఒక దృక్పథాన్ని ఒక ఉద్దేశాన్ని లేదా ఒక ప్రతిస్పందనను మనం ప్రకటించినప్పుడు ధనాత్మకమైతే ఎంత తీవ్రంగా ధనాత్మకం ఉందని రుణాత్మకమైతే ఎంత తీవ్రంగా రుణాత్మకం ఉంది అని చెప్పడానికి వాడేటటువంటి లక్షణమే తీవ్రత అంట
వ్యాప్తి అంటే ఒక విషయం పట్ల ఒక సంఘటన పట్ల ధనాత్మకతను ఋణాత్మకతను ప్రదర్శించేటటువంటి వ్యక్తుల మధ్య ఉండేటటువంటి తేడాను కొంతమంది ధనాత్మకతను ప్రదర్శిస్తారు కొంతమంది ఋణాత్మకతను ప్రదర్శిస్తారు ఇలా ధనాత్మకతను ఋణాత్మకతను ప్రదర్శించేటటువంటి అంశాల మధ్య ఉండేటటువంటి తేడానే మనం ఏం చెప్తామంటే వ్యాప్తి అని చెప్తాం వైఖరుల యొక్క నిర్మాణం వైఖరుల నిర్మాణము అనేటటువంటి ప్రక్రియ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం ఆల్పోర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారం స్ట్రెంజర్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారం ఆల్పోర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారం స్ట్రెంజర్ అనేటటువంటి శాస్త్రవేత్తల ప్రకారం వీళ్ళ ప్రకారం ఏంటంటే వైఖరులు అనేటటువంటివి నాలుగు అంశాలలో ఏదో ఒక అంశం ద్వారా వ్యక్తికి కలుగుతుంది ఒకటి అనుభవాలను సమైక్యపరచడము అనుభవాలను సమైక్యపరచడము అన్నా రెండోది అనుభవాలను విభేదించడము లేదా భేదపరచడము అనుభవాలను భేదపరచడం అనేటువంటిది మూడోది ఆకస్మిక సంఘటనలు మూడు ఆకస్మిక సంఘటనలు నాలుగు అందుబాటులో ఉన్న వైఖరులను స్వీకరించడము అన్న అనుభవం సమైక్యపరచడం ఏంటంటే క్యుములేట్ చేసుకోవడం గతంలో మనకు ఏదో ఒక చిన్న అనుభవం మన దగ్గర ఉంది కొత్తగా ఎదురయ్యే ప్రతి సంఘటనను ఆ అనుభవంతో కలిపి ఇంకా బలంగా మనలో దృఢపరచుకోవడానే ఇక్కడ మనం అనుభవాలను సమైక్యపరచుకోవడం అనే విషయంగా గుర్తుపెట్టుకోవాలి రెండోది అనుభవాలను విభేదపరచడము ఒకసారి గమనించండి గతంలో ఏదైనా ఒక విషయం పట్ల మనకు ఒక చెడు అభిప్రాయం ఉందనుకుందాం ప్రస్తుతము అందరి ద్వారా ఇంకొంతమంది ద్వారా ఆ అభిప్రాయం పట్ల మంచి వార్తలు విన్నప్పుడు అందరితో పాటు మనం కూడా కలిసిపోవాలి కాబట్టి మనలో ఉండేటటువంటి చెడు అభిప్రాయాన్ని తొలగించి మంచి అభిప్రాయంలోకి వెళ్ళిపోతాం దానినే మనము అనుభవాలను వివేదపరచడం ద్వారా మనలో వైఖరులు ఏర్పడతాయి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు తిరుమలకి వెళ్ళారు తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఉచిత భోజనం తింటారు ఫ్రీ క్యాంటీన్లో గతంలో కన్నా ఇప్పుడు చాలా అప్డేట్ అయింది గతంలో మీరు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు వెయిటింగ్ ఉండడం వల్ల కానీ రద్దీ ఎక్కువ వల్ల క్వాలిటీ ఫుడ్ మీకు పెట్టలేకపోవడం వల్ల కానీ సరిగా లేదనే ఫీలింగ్ మీరు ఉండొచ్చు కానీ మీ తర్వాత మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చాలామంది వెళ్ళారు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ క్యాంటీన్లో చాలా బాగుంది ఫ్రీ మీల్స్ చాలా బాగుంది అని చెప్పారు కానీ మీకు ఎప్పుడూ అనిపించింది గతంలో సరిగా లేదని అయినా మిగతా వాళ్ళందరూ చెప్పడం వల్ల ఈసారి వెళ్ళారు మీకు బాగుందనిపించింది గతంలో జరిగినటువంటి విషయాన్ని పూర్తిగా తొలగించేశారు అంటే ఇక్కడ అనుభవాన్ని ఏం చేశారు విభేదనం చేశారు అనే విషయాన్ని మీరు గమనించండి ఆకస్మిక సంఘటన ద్వారా మనలో వైఖరులు ఏర్పడితే గమనించండి కొంతమంది పైన మనకు చెడు అభిప్రాయం ఉండొచ్చు ఒక్కసారిగా ఒక సంఘటనతో మంచి అభిప్రాయానికి వచ్చేస్తాం కొన్ని విషయాల పట్ల మంచి అభిప్రాయం ఉండొచ్చు ఒక్కసారిగా జరిగిన సంఘటన వల్ల గతంలో జరిగిన దాన్ని మళ్ళీ మనం చెడు అభిప్రాయంగా వచ్చవచ్చు గమనించండి ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకు సోను సూద్ మనకు ఒక హిందీ యాక్టర్ ఉన్నాడు మనకు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు అతను ఆ సోను సూద్ ఏం చేశాడు అంటే ఎక్కువ విలన్ క్యారెక్టర్లు పోషిస్తూ ఉంటాడు మనకి ఇప్పుడు ఏమంటాడు అంటే ఆయన విలన్ అనేటువంటి ఫీలింగ్ మనలో బలపడి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్లో కొన్ని వేల మంది ఆ రోజువారీ కూలీలను శ్రామికులను ఆయన ఏం చేశాడంటే సొంత డబ్బుతో ట్రైన్లు బుక్ చేయడము బస్సులు బుక్ చేయడము ప్లేన్స్ బుక్ చేయడం వల్ల వాళ్ళ గమ్యస్థానానికి చేర్చాడు మనం వింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక విలన్ క్యారెక్టర్గా ఉండేటటువంటి ఒక వ్యక్తి హీరోలు చేయలేని పనిని అవలేలుగా చేస్తున్నాడు అతని పట్ల గతంలో మనకు మంచి అభిప్రాయం లేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ద్వారా అతనిపైన ఏం చేశామంటే మంచి అభిప్రాయానికి మనం వచ్చేసాం దీనినే మనం ఏం చెప్తామంటే ఒకసారి గమనించండి ఆకస్మిక సంఘటన ద్వారా అతని పైన ఉండేటువంటి చెడు అభిప్రాయాన్ని పూర్తిగా మనం మర్చిపోయి ఇప్పుడు అతని పైన మంచి వైఖరి కలిగి ఉన్నాం దీన్ని మనం ఆకస్మిక సంఘటన ద్వారా వైఖరి కలిగించుకోవడం అంటాం నెక్స్ట్ అందుబాటులో ఉండేటటువంటి వైఖరులను స్వీకరించుకోవడం అన్నాడు అందుబాటులో ఉండేటటువంటి వైఖరులను స్వీకరించుకోవడం అంటే ఏంటంటే కొన్ని సందర్భాలలో మనము ఆ విషయం పట్ల బ్లైండ్గా మనం ఒక వైఖరికి వచ్చేసి ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మనకు డిఎస్సికి రాగానే సైకాలజీ చాలా కష్టం, బీఈడిలో కానీ డిఎడ్లోకి వెళ్ళగానే ఫిలాసఫీ కొంతవరకు కష్టం, మనకు తెలియకనే ఆర్ట్స్ స్టూడెంట్స్ డిఎస్ రాయాలంటే మ్యాథ్స్ నాకు కష్టం, అబ్బో ఇంగ్లీషు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ నాకు చాలా కష్టం అనేటువంటి కొన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ మనలో ఫిక్స్ అయిపోయింది. ఈ ఫిక్స్ అయ్యేటటువంటి ఫీలింగ్స్ మనం ఏం చేస్తాయంటే అందుబాటులో అందరికి అందరూ అంటున్నారు అది కష్టం, సైకాలజీ కష్టం, సైకాలజీ కష్టం, సైకాలజీ కష్టం. ఒకసారి సైకాలజీ కష్టం అనడానికి మీకు చాలా సంఘటనలు మనం చెప్పాం. ఇంతవరకు ఎప్పుడూ చదవకపోవడం వల్ల సైకాలజీ కష్టంగా ఉండొచ్చు, ఇంతకుముందు ఎప్పుడు మీరు దాన్ని చూడకపోవడం వల్ల కష్టంగా ఉండొచ్చు, మంచి కోచింగ్ తీసుకుపోవడం వల్ల దానిపైన భయపడవచ్చు. వీటన్నిటిని కానీ మనం తీసుకోగలిగితే ఈ సంఘటన మనం అధిగమిస్తాం. అయితే వైఖరులను అనేటువంటి అంశాన్ని ఈ నాలుగు అంశాల ద్వారా ఏదో ఒక అంశం ద్వారా మనం పెంపొందించుకోవచ్చు అనేసి ఆల్పోర్ట్ స్ట్రేంజర్ అనేటువంటి శాస్త్రవేత్తల ద్వారా మనకు తెలిసింది. మనకు అందుబాటులో కొన్ని రకాలైనటువంటి వైఖరి మాపనలు ఉన్నాయి. ఒకటి తుల్య అంతరాల మాపని, తుల్య అంతరాల మాపని, ఈక్వలీ అప్లయింగ్ ఇంటర్వల్ స్కేల్, గుర్తుపెట్టుకోండి తుల్య అంతరాల మాపని, ఈక్వలీ అప్లయింగ్ ఇంటర్వల్ స్కేల్, దీన్ని థర్స్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తాడు. రెండోది సంచిత అంతరాల మాపని, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ అనే దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంచిత అంతరాల మాపని అనే దాన్ని గట్మెన్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తాడు. ముఖండి బొగాడెస్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించినటువంటి సాంఘిక అంతరాల మాపని సోషియల్ డిస్టెన్స్ స్కేల్ అనే దాన్ని బొగాడెస్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించారు. నాలుగోది లైకర్ట్ ఏర్పాటు చేసినటువంటి అంతరాల మాపని, దాన్ని మనం సంచిత అంతరాలను సంకలనము అంటాం. సంకలన అంతరాల మాపని సమ్మేటెడ్ రేటింగ్ స్కేల్ అంటాం. రూపొందించింది ఎవరంటే లైకట్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించాడు. సాంఘికమితి దాన్ని మనం మూర్తిమంతం ఎక్కువ చెప్పుకుంటాం, దాన్ని ఇక్కడ చెప్పుకుంటాం. సోషియోమెట్రీ జాకబ్ ఎల్ మెరీనో అనేటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తాడు. మొదటిది తుల్య అంతరాల మాపని, దీంట్లో దాదాపుగా 11 అంతరాలతో కూడుకున్నట్టుదాన్ని మనం ఎక్కువగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ తుల్య అంతరాల మాపని గతంలో కూడా ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాడు, ఈక్వలీ అప్లయింగ్ ఇంటర్వల్ స్కేల్, దీన్ని థర్స్టన్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తాడు. గుర్తుపెట్టుకుంది థర్స్టన్ అనే శాస్త్రవేత్త రూపొందిస్తాడు. రెండోది సంచిత అంతరాల మాపని, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ అనేదాన్ని గట్మెన్ అనే శాస్త్రవేత్త రూపొందిస్తాడు. ప్రస్తుతం దీన్ని పెద్దగా వాడడం లేదు, ఇది అప్డేటెడ్ కాకపోవడం వల్ల పెద్దగా వాడడం లేదు, అది మీరు గుర్తుపెట్టుకుంటే సంచిత అంతరాల మాపని అనే దాని గురించి గుర్తుపెట్టు. వ్యక్తుల మధ్య ఉండేటటువంటి సంబంధాలను కానీ ఒక సంస్థ పట్ల సమాజం పట్ల ఉండేటటువంటి అభిప్రాయాన్ని కానీ తెలుసుకోవడానికి బొగార్డెస్ అనేటటువంటి శాస్త్రవేత్త సోషియల్ డిస్టెన్స్ స్కేల్ రూపొందించారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి మాపని, తరచుగా డిఎస్సీలు అడిగేటువంటి మాపని ఇది సంకలన అంటాడు. సో మనం దీన్ని గతంలో కూడా మనం ఎక్కువ సందర్భాలు అడిగాడు, సంకలన అంతరాల మాపని అంటాము, సమ్మేటెడ్ రేటింగ్ స్కేల్ అంటాము. దీన్ని రైకట్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించారు. ఎక్కువ వాడుకలో ఉండేది ఇది, దీన్ని ఎక్కువగా కూడా వాడుతూ ఉన్నారు, అది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. సాంఘికమితి, మనం సాధారణంగా దీన్ని మనం ఎక్కడ మనం దీని గురించి చెప్పుకుంటామంటే మూర్తిమత్వంలో చెప్పుకుంటాం, అయినా కూడా ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం దీని అంటే వైఖరులు అంటే ఒక విషయం పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక అంశం పట్ల అభిప్రాయాన్ని తెలుసుకోవడం అనే అభిప్రాయాన్ని వెలుబుచ్చడం వైఖరి, కాబట్టి సాంఘికమితిని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. దీన్ని జాకబ్ ఎల్ మెరీనో అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తాడు. దీని ప్రకారం మనకు ఏంటంటే ఒక వ్యక్తి లేదా ఒక విద్యార్థి ఇతరుల పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు, లేదా
వారి పట్ల ఇతరులకు ఉండే అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాం. దీని ద్వారా మనం ఏమంటామంటే ఒక విద్యార్థికి అవసరమైనటువంటి ఇతర అంశాలను వారి నుంచి వచ్చేటువంటి అంశాలను తీసుకోవడానికి ఒక గ్రామను మనం తీసుకుంటాం. దాన్ని సోషియోగ్రామ్ అంటాం. సోషియోగ్రామ్ అంటాం. దీంట్లో ఒక వ్యక్తిని ఎక్కువ మంది విద్యార్థులు ఇష్టపడితే అతను మనం తార అంటాం. స్టార్ తార అంటాం. ఎక్కువ మంది ఇష్టం లేకపోయినా ఎక్కువ మంది ప్రిఫర్ చేయకపోయినా అతను మనం ఏకాకి అంటాం. ఐసోలేట్ అంటాం. ఏకాకి లేదా ఐసోలేట్ అంటాం. దీనిపైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరంటే జేఎల్ మెరినో. గుర్తుపెట్టుకోండి.